మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం సముద్ర లంఘనం అనే పాఠం నేర్చుకుందాం రచయిత అయ్యల రాజు రామభద్రుడు ఈ పాఠం ప్రక్రియ ప్రబంధ పద్యం ఇతివృత్తం వర్ణన ముందుగా ఈ పాఠం యొక్క మొదటి పేజీలో ఉన్న చదవండి ఆలోచించి చెప్పండి ఇందులో చిత్రం ఆధారంగా ఇక్కడ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి ఈ చిత్రంలో నిన్ను కిష్కిందకు రాజును చేస్తాను అని శ్రీరాముడు సుగ్రీవుడితో అంటున్నాడు సీతమ్మ జాడను కనిపెట్టే బాధ్యత నాది అని సుగ్రీవుడు శ్రీరామునితో చెప్తున్నాడు ఈ విధంగా మనకి ఈ చిత్రం కనిపిస్తోంది ఇప్పుడు ఇక్కడున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మొదటి ప్రశ్న పై పై చిత్రంలో చిత్రంలో ఉన్నారు రామ లక్ష్మణులు వారి ఎదుట సుగ్రీవుడు హనుమంతుడు మరో ఇద్దరు వానర శ్రేష్ఠులు ఉన్నారు తర్వాత ప్రశ్న ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి సమాధానం రామలక్ష్మణులకు సుగ్రీవునికి మధ్య వారు ఒకరితో ఒకరు స్నేహం చేసుకోవడానికి సంభాషణ జరుగుతోంది సీతమ్మ జాడను తెలుసుకుని వస్తానని సుగ్రీవుడు రామునికి చెప్పాడు సుగ్రీవుని అన్న వాలిని చంపి కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి పట్టం కడతానని రాముడు సుగ్రీవునికి మాట తెలుసుకున్నది ఎవరు ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు సమాధానం సీతమ్మ జాడను హనుమంతుడు తెలుసుకున్నాడు హనుమంతుడు సముద్రంపై నుండి ఆకాశ మార్గంలో ఎగిరి లంకకు చేరాడు ఈ పాఠ్యాంశ నేపథ్యం సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు సుగ్రీవునితో స్నేహం చేస్తారు సుగ్రీవుడు సీతను వెతకడానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు పంపిస్తాడు ఆంజనేయుని బృందం దక్షిణ దిశకు వెళ్తుంది జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయము అనే ప్రబంధంలోని ఆరవ ఆశ్వాసంలోనిది ప్రక్రియ ప్రబంధం వర్ణనాప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధయుగం అంటారు ఆ కాలం పదహారవ శతాబ్దికి చెందింది పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకుని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు వీటిలో అష్టాదశ అంటే రకాల వర్ణనలు ఉంటాయి కవి పరిచయం అయ్యలరాజు రామభద్రుడు క్రీస్తు శకం పదహారవ శతాబ్దివాడు కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజ కవులలో రామభద్రకవి రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూర్ నరసరాజుకు అంకితమిచ్చాడు ఇతని మరొక రచన సకల కథాసార సంగ్రహం శ్రీరామకథను ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధంగా మలచాడు ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది రామభద్రుని కవితా సామధ్యమంతా చమత్కారంతో కూడినదని అతని వర్ణనల ద్వారా ప్రస్ఫుటమవుతుంది ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి ప్రతివాది మదగజ అనే బిరుదులు ఉన్నాయి ప్రవేశిక సీతాన్వేషణ కోసం వాయుపుత్రుడైన హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ ఇటు వచ్చాడేమో అని అనుకున్నారు దేవతల యొక్క ఊహను నిజం చేస్తూ హనుమంతుడు సముద్రాన్ని ఏ విధంగా లంఘించాడో చూద్దామా మొదటి పద్యం అడుగులొత్తిన పట్ల బిడుగుమొత్తిన ఎట్ల బహుమహోపలములు పగిలిపడగా ದೋಕ ತ್ರಿಪ್ಪಿನ ಪಟ್ಲ ಮೂಕ ವಿಪ್ಪಿನ ಎಗನಲಿೂಲಿ ಬಯಲುಗಾಗೇಲ ಪಟ್ಲ ಗೋಲಗೊಟ್ಟಿನ ಎಟ್ಲ ಗರಿಕೇ ಸರಾದು ಗಲಗಿ ಪರವ ರಂತು ಚೂಪಿನ ಪಟ್ಲ ವಂತು ಮೋಪಿನ ಎಹಲು ಪ್ರತಿಧ್ವನುಲ್ ಗೃಮರಿಂಪ ಗಂಪಿತ ಧರಾಧರಾಧಿತ್ಯ ಕಾಝರಿತರಂಗಡಲ ನುಪ್ಪರಬುಲ ಗಿಪಡಿ ತಡಿಪಿ ಕಾರ್ಯ ದಾಹ ವಿಭ್ರಾಂತಗುಲ ಯುಲ್ೋವಾನುಲ ಜಲ್ೇಯ ಅಡುಗುಲೊತ್ತಿನ ಪಟ್ಲ ಮೊತ್ತಿನ ಎಟ್ಲ ಬಹುಮಹೋಪಲ ಪಗಿಲಿಪಡ ದೋಕ ತ್ರಿಪ್ಪಿನ ಪಟ್ಲ ಮೂಕ ವಿಪ್ಪಿನ ಎಟ್ಲ ಬಲುಗಲಿ ಲಗೂಲಿ ಬಯಲುಗಾಗೇಲ ಪಟ್ಲ ಗೋಲಗೊಟ್ಟಿನ ಎಟ್ಲ ಗರಿಕೆ ಸರಾದು ಗಲಗಿ ಪರವ ರು ಚೂಪಿನ ಪಟ್ಲ ವಂತು ಮೋಪಿನ ಎಟ್ಲ ಗುಹಲು ಪ್ರತಿಧ್ವನುಲ್ ಗೃಮರಿಂಪ గంపితధరాధరాదిత్య కాజరీ తరంగఘటలల్లడల నుప్పరంబుల గసిపడి తడిపి కార్య దాహ యుల్లములతో దవాగ్నుల జల్లజేయ ప్రతిపదార్థం అడుగులు ప్లస్ ఒత్తిన పట్లన్ హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి అడుగులు నొక్కి పెట్టి వేసిన చోట పిడుగు మొత్తిన ఎట్లు పిడుగు మీద పడిన విధంగా బహు అనేకములైన మహాప్లస్ ఉపలములు పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపడగన్ పడుచుండగా తోక త్రిప్పిన పట్లన్ తన తోకను హనుమంతుడు అటూ ఇటూ త్రిప్పిన ప్రదేశాలలో వచ్చిన గాలికి మూక విప్పిన ఎట్లన్ చెదరగొట్టినట్లుగా బలుకానలు పెద్ద పెద్ద అడవులు ఇలగూలి గూలి బయలుగాగన్ ఆ ప్రదేశములు చెట్లు చేమలు లేని శూన్య ప్రదేశములు కాగా కేలన్ తన చేతితో తట్టిన పట్లన్ తాకిన స్థలములలో కోలన్ కర్రతో కొట్టిన ఎట్లన్ కొట్టిన విధంగా సరికేశరాదులు ఏనుగులు సింహాలు మొదలైన క్రూర జంతువులు కలగిపరవన్ కలతపడి పరుగెత్తిపోగా రంతు చూపిన పట్లన్ సింహనాదము చోట వంతు మోపిన మోపినయట్లం పోటీపడినట్లుగా గుహలు కొండగుహలు ప్రతిధ్వనుల్ ప్రతిధ్వనులను కృమ్మరింపన్ పోతపోయగా కంపిత కదల్పబడిన అంటే హనుమంతుని పాదాల విన్యాసానికి కంపించిన ధరాధర పర్వతము యొక్క ఆదిత్యక ఎత్తైన నేల మీది ఝరి సెలయేళ్ల ఎందలి తరంగా కెరటముల యొక్క ఘటలు సమూహములు ఎల్లా ప్లస్ ఎడలన్ ఎల్లెడలన్ అన్ని చోటులందును ఉప్పరంబులు ఆకాశమంత ఎత్తుకు ఎగసిపడి లేచిపడి తడిపి ఆ ప్రదేశాలను తడిపి కార్యదాహ శీతాన్వేషణ కార్యము అనే అగ్నితో విభ్రాంత క్షోభపడిన కపుల బానరుల యొక్క ఉల్లములతోన్ మనస్సులతో పాటు దవాగ్నులన్ అక్కడున్న దావాగ్నులను సైతము చల్లజేయన్ చల్లన్ ప్లస్ జేయన్ చల్లపరచగా అంటే చల్లార్చాయి భావం సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు అడుగులు నొక్కి పెట్టి వేస్తున్నప్పుడు పిడుగులు పడ్డట్లుగా పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపడిపోయాయి వేగంగా తన తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి పెద్ద పెద్ద అడవులు సైతం చెదరగొట్టబడిన విధంగా చెట్లు లేని శూన్య ప్రదేశములుగా ఏర్పడ్డాయి చేతితో చరిస్తే కర్రతో కొట్టినట్లు ఏనుగులు సింహాలు మొదలైన క్రూర జంతువులు చెంది పరుగులు పెట్టాయి హనుమంతుడు సింహనాదం చేసినప్పుడు పోటీ పడుతూ గుహలు ప్రతిధ్వనించాయి అక్కడ కొండల కంపనాల వల్ల కొండ నేలలపై ఉన్న సెలయేళ్ల కెరటాలు ఆకాశానికి అంటేటట్లు ఎగసిపడ్డాయి అవి దావాగ్నులతో పాటు రామకార్యము పూర్తి చేయాలని తపించిపోతున్న వానరుల మనస్సులలోని మంటలను సైతము పద్యం వడలు జలింప బెరిగిగిరి ఘాట్పు కొడుకెక్కి తిరిగి తిరిగి యొక్క చో నిల్చి దక్షిణ దిక్కు జూచీ ఒడలు తండ్రి వడవుదో పరయమునకు గూటకోటులన్నీయు జలింప బెరిగిగిరి ఘాట్పు కొడుకెక్కి తిరిగి తిరిగి యొక్క చో నిల్చి దక్షిణ దిక్కు చూచి ప్రతిపదార్థం వడలు వడసిన వడలు ప్లస్ పడసిన శరీరమును ధరించిన తన తండ్రి తన తండ్రి అయిన వాయుదేవుని యొక్క వడుపు విధము తోపన్ కనపడేటట్లుగా రయమునకున్ వేగానికి కూటకోటులు పర్వత శిఖరాలు అన్నియున్ అన్నియును చలింపన్ కదలగా పెరిగి పెద్ద రూపంతో పెరిగి గిరిన్ పర్వతమును కొడుకు వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు ఎక్కి ఎక్కి తిరిగి తిరిగి అటూ ఇటూ దానిపై తిరిగి ఒక్కచోన్ ఒకచోట నిల్చి నిలబడి దక్షిణ దిక్కున్ దక్షిణ దిశను చూచి చూశాడు భావం హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడా అనేటట్లు పర్వత శిఖరాలు అన్నీ కదిలిపోయేటట్లు పెరిగి పర్వతము పైకెక్కి తిరిగి తిరిగి ఒక చోట నిలబడి దక్షిణ దిక్కు వైపుకు చూశాడు పారావారం बेटुवच्चि कुटिला दानव पुट भेदनव प्रपरिघपोयनदगेगा कडाकटा धरणी कटी टटपटा मणिपिंचु कोनागन्ना पारावारम बिटुवच्चि कुटिला दानव पुट भेदनव ధరణి భూదేవి యొక్క కటితట నడుమున పటము వస్త్రము అనిపించుకొనన్ అని చెప్పుకునేటట్లు కన్నా కనిపించేటువంటి పారావారంబు సముద్రము ఇటువచ్చి ఇక్కడకు వచ్చి అంటే ఈ లంకకు వచ్చి కుటిల మోసగాడైన దానవ రాక్షస రాజైన రావణుని యొక్క పుటభేదన పట్టణమైన లంకకు వప్రపరిఘపో కోటగోడ చుట్టూనూ ఉన్న అనన్ అనేటట్లుగా తగెగా తగినట్లు ఉన్నది కదా భావం అయ్యయ్యో భూదేవి నడుమునకు కట్టిన వస్త్రము వలే శోభిల్లే సముద్రము ఈ దిక్కునకు వచ్చి ఈ దుష్టరాక్షసుల పట్టణమైన లంకకు కందకము అంటే అగడ్తట అగడ్త అనేటట్లు అమరి ఉన్నది కదా తర్వాత పద్యం గాడ్పు వేల్పు పట్టి గట్టెక్కి యుక్కున జూచె సూటి నేటి జోటి మగని భావి సేతు పడ లంక కడకును సూత్ర పట్కుమాట్కి జూట్కి వెలుగా గాడ్ పువేల్పుపట్టి గట్టెక్కి యుక్కున జూచే సూటినేటి జోటి మగని భావి సేతువచ్చు పడ లంక కడకును సూత్రపట్కు మాట్కి జూట్ కివేలుగా ప్రతిపదార్థం గాడ్ పు వేల్పుపట్టి వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు గట్టెక్కి గట్టు ప్లస్ ఎక్కి పర్వతమును ఎక్కి అంటే మహేంద్రగిరి అనే పర్వతాన్ని ఎక్కి ఏటి జోటి నదీకాంతలకు నదులు అనే స్త్రీలకు మగనిన్ భర్తయైన సముద్రుని భావిసేతువు రాబోయే కాలంలో శ్రీరాముని చేకట్టబడే వారధి అచ్చుపడన్ ఏర్పడడానికి లంకకడకును లంకా నగరము వరకు సూత్రపట్టుమాట్కిన్ తాడు అంటే దారము పట్టుకున్న విధంగా చూట్కి తన కంటి చూపు వెలుగన్ ప్రకాశింపగా సూటిన్ నిటారుగా ఉక్కునన్ స్థిరముగా చూచెన్ భావం వాయుదేవుని ముద్దుల కుమారుడైన హనుమంతుడు కొండను ఎక్కి రాబోయే కాలంలో శ్రీరాముడు కట్టబోయే సేతువును ఏర్పాటు చేయడానికి కొలత తీసుకోవడానికి పట్టుకున్న దారమా అన్నట్లుగా సూటిగా సముద్రుణ్ణి చూశాడు తర్వాత చూపంబుధి మీద జాచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వంచిన చంచద్భుజముల్సముత్కటకీ మంబులన్ బూంచి తోక వీధికి బెంచి యంగ్రులియంగా బెట్టి िट्टूदि ग्रक्कुन नकुण्डयणङ्गद्रोक्कि पैकिं गुप्पञ्चि लङ्घिन् तनचूपम्बुधिाचि श्रवणद्वन्द्वम्बुरिक्कि वञ्चन चञ्चद्भुजमुल्समुत्कटकटीसीमम्बुलन्बुञ्चि तोकनभोवीधि बेञ्चियङ्घ्रुलिरियङ्गा बेट् బిట్టూది గ్రక్కున నక్కుండ ఎడంగ ద్రొక్కి పైకి గుప్పించి లంఘించుచోన్ ప్రతిపదార్థం తన చూపు తన కంటి చూపును అంబుధి మీదన్ సముద్రంపై చాచి బాగా ప్రసరింపజేసి శ్రవణ ద్వంద్వం చెవుల జంటను తన రెండు చెవులను రిక్కించి నిక్కించి అంటే నిక్కబొడిచేటట్లు చేసి వంచిన కొంచెము వంచిన ప్లస్ భుజముల్ కదులుతున్న చేతులను సముత్కట మిక్కిలి విశాలమైన కటీసీమంబులన్ మొల పైభాగములందు పూంచి గట్టిగా ఉంచి తోకన్ తన తోకను నభోవీధికిన్ ఆకాశములోనికి పెంచి ఎత్తుగా పెంచి అంగ్రలు పాదములు ఇరియంగా పెట్టి బిగించిపెట్టి బిట్టూది గట్టిగా గాలి పీల్చి ద్రక్కునన్ వెంటనే అక్కొండా ఆ ప్లస్ కొండ ఆ మహేంద్ర పర్వతము అడంగన్ అణగిపోయేటట్లు త్రొక్కి కాళ్లతో తొక్కిపెట్టి పైకిన్ ఆకాశములోనికి కుప్పించి ఎగిరి లంఘించుచోన్ దూకేటప్పుడు భావం హనుమంతుడు తన కంటి చూపును సముద్రము వైపు ప్రసరింపజేశాడు రెండు చెవులు రిక్కించి వంగి కదులుతున్న చేతులను తన విశాలమైన నడుముపై ఆనించాడు తోకను ఆకాశ వీధికి పెంచి తన రెండు పాదాలు దగ్గరగా పెట్టి గట్టిగా గాలి పీల్చాడు తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగద్రొక్కి పైకి ఎగిరి దాటుగొనిన హరిహరియపుడా హరియగసినట్లు దోచక గిరియగసిన ఎట్లు గిరి కెల్ల గిరిగృంగుక్కి చెంగున హరింగికి దాటుగొనిన హరిహరియ హరిహరియపుడా హరియగసినట్లు దోచక గిరియగసిన ఎట్లు తోచెళవుల ప్రతిపదార్థం గిరిన్ పర్వతమును మహేంద్ర పర్వతాన్ని కృంగన్ భూమిలోకి దిగిపోయేటట్లు త్రొక్కి త్రొక్కి చెంగనే ధ్వనితో హరి వానరుడైన హనుమంతుడు నింగికిన్ ఆకాశములోకి దాటుకొనినన్ దూకగా హరి హరి ఆశ్చర్యము ఆశ్చర్యము అప్పుడు ఆ సమయములో ఆ హరి ఆ వానరుడైన ఆంజనేయుడు ఎగసిన ఎట్లు ఎగసినా ప్లస్ అట్లు పైకి ఎగిరినట్లు తోచక అనిపించక కెళబులకున్ ప్లస్ ఎల్లన్ ప్రక్కనున్న వారికి గిరి పర్వతము ఎట్లు ఎగిరినట్లుగా తోచెన్ అనిపించింది అంటే హనుమంతుడు పర్వతము అంత పరిమాణంలో ఉన్నాడని భావం భావం ఆంజనేయుడు ఆ విధంగా కొండను ఆకాశం పైకి ఎగిరినప్పుడు హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా ఒక పర్వతము ఎగిరినట్లుగా సమీపం నుండి చూసిన వారికి అనిపించింది తర్వాత गिरिकार्मुख निर्गतमयि हरिषरमबुड सुरवर पुराभिमुखं वै सुरगरुडदुरवलोकत्वरतो जने नोक महारवम्बुदयिम्पन् गिरिकार्मुख निर्गतमयि वै सुरगरुडदुरवलोकत्वरतो जने ప్రతిపదార్థం గిరికార్ముక పర్వతము అనే ధనస్సు నుండి నిర్గతమై వెలువడినదై హరిసరము వానరుడు అనే బాణం అప్పుడు అప్పుడు రాక్షసరాజైన రావణాసురుని పురా పట్టణానికి అభిముఖంబై ఎదురై సురా దేవతలకును గరుడా గరుడ పక్షులకును చూడ సత్యము కాని త్వరతోన్ వేగముతో ఒక మహారవంబు ఒక గొప్ప ఉదయింపన్ పుట్టే విధంగా అనే వెల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణము గొప్ప ధ్వనితో రాక్షస రాజైన రావణుని పట్టణమైన లంకా నగరం వైపు వెళ్ళింది అది దేవతలకు గాని గరుడలకు గాని చూపునకు అందనంత వేగంతో దూసుకుపోయింది తర్వాత వాలంబుదాను గరువలి వేలుపు గొడుకరుగజూచివి భీతగతి నోరవీదేలంబెను గాడితోడితేరని రమరుల్ వాలంబుదాను గరువలి వేలుపు గొడు కరుగ జూచి విపరీత గతిన్ దోల దొరకు నేను తోడి తేరని రమరుల్ ప్రతిపదార్థం కరువలి వేలుపు గొడుకు వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు వాలంబున్ తోకయును తానున్ తానును అరుగచూచీ అరుగన్ ప్లస్ చూచి వెడుతుండగా చూసి అమరుల్ దేవతలు విపరీత గతిన్ గొప్ప వేగముతో రవి సూర్యుడు ఇటు ఈ వైపు తేలన్ గాలిలో తేలేటట్లు పెనుగాడితోడి పెద్ద కాడితో ఉన్న తేరు రథమును తోలన్ తోలడానికి దొరకొనెన్ అనిరి అన్నారు భావం వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న రథాన్ని నడిపిస్తూ అలా వచ్చాడేమో అనుకున్నారు తర్వాత పద్యం पवनज पवनमुडलिडनडचिवं पवनाशनकोटिनान् पवनजजङ्घासंभव बायवड नडचि महाविवरमुनगुं ज्वरंबडि पवनाशनकोटिनासभरचिगमिचन् ప్రతిపదార్థం పవనజ వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క జంఘా కాలిపిక్కల నుండి సంభవ పుట్టిన పవనము గాలి వడిన్ వేగంగా కడలిన్ సముద్రమును పాయవడన్ చీలిపోయేటట్లు అడచి అణచి మహావివరమునకున్ గొప్ప రంధ్రములోకి చొరంబడి ప్రవేశించి పవనాశన కోటిన్ పవనా ప్లస్ అసన ప్లస్ కోటిన్ గాలిని ఆహారంగా భుజించే పాముల గుంపును ఆశపరచి ఆశపెట్టి అంటే తమకు కావలసిన ఆహారము తమ దగ్గరకు వస్తోంది అన్న ఆశను కల్పించి గమించన్ వెళ్ళిపోయింది భావం వాయుస్థుడైన హనుమంతుని కాలి పిక్కల నుండి పుట్టిన గాలి వేగంగా సముద్రాన్ని చీలుస్తూ లోతుకు ప్రవేశించింది ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ గాలియే ఆహారం గల పాములకు ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది అంటే హనుమంతుడు ఎగిరే ప్రదేశమంతా క్రింద సముద్రములో చీలి పాతాళలోకము కనబడుతోందని భావం తర్వాత रघुवरेण्य क्रोधरसमुलङ्ककुमुट्ट ग्रौवारुकालुव द्रव्यननग नागामि सेतु गाजेयु गुणावर्तमोयनङ्ग नव यशोवसनम्बु यच्चल्वनल्लनि

रघुवरेण्य क्रोधरसमुलङ्ककुमुट्ट द्रव्यननग नागामि सेतु गाजेयु गुणावर्तमोयनङ्ग नव यशोवसनम्बु यच्चल्वनल्लनि

రఘువరేణ్య రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క క్రోధరసము కోపము అనే నీరు లంకకున్ పట్టణానికి ముట్టన్ చేరడానికై క్రవ్వారు అందమైన కాలువన్ కాలువను త్రవ్వెనగన్ త్రవ్వినారా అనేటట్లు ఆగామి రాబోయే కాలంలో కట్టబోయే సేతుబంధ వారధి నిర్మాణానికి అనురూపంబుగా తగిన విధంగా చేయు చేసే గుణావర్తమో ప్లస్ అనంగన్ పునాది గొయ్యయా అన్నట్లుగాను నవయశ క్రొత్త కీర్తులు అనే వసనంబులన్ వస్త్రములను అవనికిన్ భూదేవికి అర్పించి ఇచ్చి అచ్చల్వా ఆ భూదేవి యొక్క నల్లని వల్వా నల్లని వస్త్రాలను చించగన్ చింపి వేసినాడా అనేటట్లును తను తనను చూడన్ చూడ్డానికి శేషుండు ఆదిశేషుడు తలుపులు తెరచిన తలుపులు ప్లస్ తెరచిన తలుపులు తెరచినా బలిమందిరంబు బలిచక్రవర్తి ఇంటి వాకిలియా అనే విధంగా ఒక్క నిమిషము ఒక క్షణకాలము అప్పుడు అప్పుడు అయ్యుదధి నడుమన్ ఆ ప్లస్ ఉదధి నడుమన్ ఆ సముద్రము యొక్క మధ్యలో నరకువడి నరకుడు పడినట్లు తెగిన విధంగా చీలినట్లు తోచెన్ కనబడింది అదరంటన్ గాఢముగా చెరచిపరచు కొట్టివెడుతున్నా జంగా కాలి పిక్కల బలవేగముతో ప్రభంజనములన్ వేగంగా లేచిన పెనుగాలులతో తనర్చి అతిశయించి అతడు ఆ హనుమంతుడు త్రికూట త్రికూట పర్వతము యొక్క ప్లస్ అగ్రవీధిన్ కూటాగ్రవీధిన్ శిఖరము యొక్క వ్రాలెన్ వ్రాలాడు భావం శ్రీరాముని క్రోధరసము లంకకు చేరేటట్లుగా కాలువ త్రవ్వినారా అనేటట్లును రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అనుగుణంగా త్రవ్విన పునాది గొయ్యయా అనేటట్లును క్రొత్తదైన కీర్తి వస్త్రాలను భూదేవికి అర్పించి అంతకు ముందు ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చింపివేశాడా అన్నట్లును హనుమంతుని చూడడానికై ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలియా అన్నట్లును ఒక నిమిషము సముద్రము మధ్య చీలినట్లు కనబడింది ఇలా గాఢంగా కొట్టివెడుతున్న పిక్కల బలవేగంతో లేచిన గాలులతో అతిశయించి హనుమంతుడు త్రికూట పర్వత శిఖరముపై వాలాడు సారాంశం తెలుసుకుందాం సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైన హనుమంతుడు అడుగులు వేస్తుంటే పిడుగులు పడినట్లు పెద్ద పెద్ద రాళ్లు పగిలిబడిపోతున్నాయి వేగంగా తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి పెద్ద పెద్ద అడవులే చెదరగొట్టబడినట్లు బయళ్లు ఏర్పడుతున్నాయి చేతితో చరచినప్పుడు కర్రతో కొట్టినట్లుగా ఏనుగులు సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా కలతపడి పరుగులు పెడుతున్నాయి హనుమంతుడు ఆటాడుతున్నట్లు ధ్వని చేస్తే పోటీ పడుతూ గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి అక్కడి కొండల కంపనాల వల్ల కొండ నేలలపై గల సెలయేళ్ల తరంగాలు ఆకాశ వీధికి వ్యాపించాయి అవి రామకార్యం పూర్తి చేయాలనే ఆతురతతో తపించిపోతున్న కోతుల మనస్సుల్లోని దావాగ్రిని వేస్తున్నాయి బలంగా ఉన్న వాయుదేవునిలా వేగంగా వెళుతున్న హనుమంతుని వేగానికి పర్వత శిఖరాలన్నీ కంపిస్తున్నాయి వాయుపుత్రుడైన హనుమంతుడు పెరిగి ఒక కొండపైకెక్కి అక్కడ తిరిగి తిరిగి ఒక చోట నిలబడి దక్షిణ దిక్కుకు చూశాడు అయ్యయ్యో భూదేవి నడుముకు కట్టిన వస్త్రంలా శోభిల్లే సముద్రం ఇటు దిక్కుకి వచ్చి ఈ దుష్ట రాక్షసులున్న కోటకు ముందుండే కందకంగా మారిందే అని హనుమంతుడు విచారించాడు వాయుదేవుని ముద్దుల కొడుకైన ఆంజనేయుడు కొండనెక్కి లంకవైపు సూటిగా చూశాడు ఆ చూపు ఎలా ఉందంటే సముద్రంపై రాబోయే కాలంలో రఘువీరుడు లంక వరకు సేతువును ఏర్పాటు చేయుటకు కొలత తీసుకున్న దారంలా ఉన్నది హనుమంతుడు సముద్రం వైపు చూసి రెండు చెవులు రిక్కించి వంగి కదిలిస్తున్న చేతులను విశాలమైన నడుముకు ఆనించి తోకను ఆకాశవీధికి పెంచి పాదాలు దగ్గరగా పెట్టి గట్టిగా గాలి పీల్చి తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి కుప్పించి లంఘించాడు ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి ఆకాశం పైకి ఎగిరి ప్రయాణిస్తుంటే హనుమంతుడు ఎగిరినట్లు కాక ఒక పర్వతము ఎగిరినట్లుగా దూరం నుండి చూసేవారికి అనిపించింది కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణం గొప్ప ధ్వనితో రాక్షసుల పట్టణమైన లంక వైపు వెళ్ళింది అది దేవతలకు గాని గరుడులకు గాని చూపున కందనంత వేగంతో దూసుకుపోయింది వాయుపుత్రుడైన హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ ఇటు వచ్చాడేమో అనుకున్నారు వాయుసుడైన హనుమంతుణ్ణి పిక్కల నుండి పుట్టిన గాలి వేగంగా సముద్రాన్ని చీల్చి లోతుకు ప్రవేశించింది ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ వాయువే ఆహారంగా గల పాములకు ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది శ్రీరాముని కోప ప్రవాహం లంకకు చేరేటట్లుగా కాలువ తవ్వినారా అన్నట్లు రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అనుగుణంగా చేసిన అల్లె తాటి ధ్వని సుడులా అన్నట్లు కొత్తవైన కీర్తి వస్త్రాలను భూమికి అర్పించి అంతకు ముందున్న నల్లని వస్త్రాలు చించనా అన్నట్లు హనుమంతుణ్ణి చూడడానికి ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లు ఒక్క నిమిషం సముద్రుని మధ్య కనబడిన త్రికూట పర్వతం మీద తన బలమైన పిక్కల ప్రతాపాన్ని చూపుతూ హనుమంతుడు ఆగాడు ఇది ఈ పాఠం సారాంశం